హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా, మనకు బయట వాటర్ ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతుంది, కూల్ డ్రింక్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతుంది, ఆఖరికి సోడా కూడా మనకు ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతుంది. కానీ బీర్ మాత్రం మనకు ప్లాస్టిక్ బాటిల్లో అస్సలు దొరకదు. బీర్ బాటిల్స్ ప్లాస్టిక్లో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు? పొరపాటున బీర్ బాటిల్ కింద పడి పగిలిపోతే మన గుండె పగిలిపోయినట్టు ఫీల్ అయ్యే మనలాంటి వాళ్ళ కోసమైనా బీర్ బాటిల్స్ ప్లాస్టిక్లో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు? కాస్ట్ వైజ్గా చూసినా సీసా బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ. అయినా కూడా బీరు ఇప్పటికీ సీసా బాటిల్స్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒకవేళ బీర్ని ప్లాస్టిక్ బాటిల్లో పోసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్లాస్టిక్ బాటిల్లో ఉండే ఇథిలిన్ గ్లికాల్ ఆల్కహాల్తో రియాక్ట్ అయ్యి బీర్ టేస్ట్ని తగ్గించే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్లాస్టిక్ బాటిల్లో ఉండే పోరస్ బయట ఉన్న ఆక్సిజన్ని స్లోగా లోపలికి గ్రాప్ చేసి లోపలుండే కార్బొనైజేషన్ లెవెల్ని తగ్గించి దాని ద్వారా కూడా బీర్ టేస్ట్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ని అస్సలు వినియోగించరు.